హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకె లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఫా అన్పేషన్ అన్ప్యాసు బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ మనకి రాత్రి జరిగిన ఇంటర్నేషనల్ వెబ్నార్ ఒకటి జరిగింది ఫౌండర్స్ ఓన్లీ మనకి దాంట్లో మాటిడీగా సార్ వీళ్ళందరూ రావడం జరిగిందనమాట బంగ్లాదేశ్ వెబ్నార్ ఇది దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే తీసుకున్నారు దీంట్లో చాలా రకాల క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అనేవి మాట కాబట్టి మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందని మళ్ళీ చేయాల్సి వచ్చింది చాలా బాగుంటుంది మీకు అది అప్డేట్ తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంట్రెస్ట్ అనిపిస్తే షేర్ కూడా చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫౌండర్స్ ఇక్కడ మనకి వచ్చే డౌట్స్లో మొదటి డౌట్ ఏంటంటే మనకి థర్టీ ఫస్ట్ కల్లా ఓఎస్లోకి ఓ కనెక్ట్ వస్తుంది అన్నారు అది ఎంతవరకు వస్తుంది అని చెప్పి చాలామంది అయితే అడగడం అన్నమాట మన మాటీసార్ని మాటీసార్ అయితే ఏం చెప్పారంటే మన కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేయబడిన ఒక పెద్ద కంపెనీ అదేవిధంగా మన యాసర్ దీని మీదే పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది దగ్గరుండి చూస్తున్నారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కటి ఆన్ ట్రాక్ ఎందుకంటే ఆయన నాకు పట్టిన మెసేజ్ ప్రకారం అయితే ప్రతి ఒక్కటి ఆన్ ట్రాక్లో ఉంది అని చెప్పారు పైగా ఏంటంటే మనకి ఇండియన్ టైం ప్రకారం మనకి ముప్పై ఒకటి అంటే ఈరోజు మధ్యాహ్నం అవుతుంది బాగుండర్స్ మనకి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు టైంకి అయితే థర్టీ పోస్ట్ అనేది క్లోజ్ అవుతుంది మ్యాక్సిమం అయ్యే అవకాశం అయితే ఉంది లేదా ఒకటి రెండు రోజులు ఇటు అవ్వచ్చు ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే ఉందని కూడా మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఒక కంపెనీ అనేది ఒకటి రెండు రోజులు ఇటు అవ్వచ్చు దాని గురించి మనం చింతించకూడదు అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఏదో రకంగా పాపప్ మెసేజ్ విధంగా లేకపోతే ఇంకేదో రకంగా మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఒక నౌండర్స్ అలాగే మనకి మన ఐడియా అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అవకాశం ఉందా అని కూడా అడగడం జరిగిందన్నమాట దానికి ఆన్సర్ ఏంటంటే మనకి ప్రజెంట్ పెయిడ్ ప్రొడక్ట్స్ అనేది రావాలి అదేవిధంగా దాని తర్వాత మనకి యాపిల్స్ అంటే ఇంకమ్ రావాలి దాని తర్వాత మనకి ప్రతి ఒక్కటి కరెక్ట్గా అయిన తర్వాత మన టెక్ టీమ్ ట్రాన్స్ఫర్ బటన్ని మనకి ఇస్తుంది అప్పుడు మనకి నచ్చిన వాళ్ళకి అఫీషియల్గా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు అవసరమైన క్వశ్చన్ ఏంటంటే సార్ మనకి ఏప్రిల్ నెలలో యాపిల్స్ చూసే అవకాశం ఉందా అంటే ఇంకమ్ చూసే అవకాశం ఉందా అని చెప్పి అడగడం జరిగిందన్నమాట దాని గురించి ఆయన ఏం చెప్పారంటే నా యొక్క అభిప్రాయం ప్రకారం మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపే మనం ఇంకమ్ అనేది చూసే అవకాశం అయితే ఉందని కూడా మనకి మాటిడి డికమో సార్ చెప్పారు అంటే ఆయనకు కూడా మాక్సిమం ఏప్రిల్ ఎండింగ్లోనే ఇంకా మనం చూసే అవకాశం ఉందని అనిపించిందంట కాబట్టి ఆయన కూడా సేమ్ అనేది చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి జూమ్లో వచ్చినట్లే మనం ఊకనట్లో కూడా అటెండెన్స్ బట్టి అంటే జాయిన్ అయ్యే మెంబర్స్ బట్టి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అంటే ఎస్ తప్పకుండా మన జూమ్లో కూడా అటెండెన్స్ బట్టి ప్యాకేజీలు ఉంటాయి కానీ ఏంటంటే జూమ్తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయి అంతేకాకుండా మనకి రెండు వారాలు ఫ్రీ ట్రయల్స్ కూడా ఉంటాయని కూడా మనకి ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగిందనమాట అదేవిధంగా మనకి కమిషన్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మనకి కమిషన్ అనేది ఏ రకంగా వస్తాయి అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ముందుగా ఏంటంటే మన దగ్గర ఉన్న యూజర్స్ కానీ కస్టమర్స్ కానీ అంటే మీ కింద టీం ఉందా లేదంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వారు ఏదైతే ప్రోడక్ట్ బై చేస్తారో అంటే ఒక ప్రోడక్టే కాదు మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినా స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరైతే బై చేస్తారో వారి దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అనేది మీ దగ్గర వస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే మీకు ఫస్ట్ బై చేస్తారో వారి దగ్గర నుంచి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ అనేది వస్తుంది దాని తర్వాత మిగతా అనేవి వేరేగా ఉంటాయని కూడా మనకి ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగిందనమాట ఓకేనా ఫౌండర్స్ అలాగే మనకి ఇండియాలో ప్రజెంట్ ఐపీఎల్ అనేది జరుగుతుంది కాబట్టి మన ఇండియాలో ఐపీఎల్లో కూడా మన ఆన్ పేసు యాడ్స్ అనేవి ఇవ్వచ్చు కదా అని చెప్పి అడగడం జరిగిందన్నమాట దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ ప్రతి దాంట్లోనే మనం యాడ్స్ పరంగా అలాగే మన కంపెనీ మార్కెటింగ్ పరంగా చేయాలి బట్ ఇవన్నీ ఓ మీడియా అదేవిధంగా మన ఏస్తారు అనేది ఆలోచిస్తారనమాట అంటే ఇది ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడు ఎక్కడ మనం మార్కెటింగ్ చేయాలనేది ఆలోచిస్తారు మీరు చెప్పినట్టు ఐపీఎల్ అనేది పెద్దదే బట్ ఏదైనా సరే మనకి ఓ మీడియా టీం ఏస్తారు కూడా దాని గురించి ఆలోచించాలి దాన్ని బట్టి మనకి క్యాంపెయినింగ్ అనేది జరగచ్చు అని చెప్పి మనకి ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట మాక్సిమమ్ ఆన్సర్స్ అని మనకి మాటి సరే ఇవ్వడం జరుగుతుందన్నమాట కానీ ఫౌండర్స్ అలాగే మనకి ప్యాకేజీ అనేది మనకి ఏ రకమైన కరెన్సీ ద్వారా బై చేయొచ్చు అంటే మనకు ప్యాకేజీలు వస్తాయి కదా ప్యాకేజీలు అనేది మనకి చాలా రకాల కంట్రీస్లో చాలా రకాల కరెన్సీస్ అయితే ఉంటాయి మరి ప్యాకేజ్ అనేది అన్ని రకాల కరెన్సీస్కి పనిచేస్తుందా లేదా అని కూడా ఇక్కడ అడగడం జరిగింది దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ తప్పకుండా పనిచేస్తుంది కానీ ఏంటంటే మీరు ఏ రకమైన కరెన్సీ అయినా సరే మన ఆన్ పేసవ్ కంపెనీలో ఉన్న ఓ కాయిన్ అంటే మనకి ఓ వ్యాలెట్ దాంట్లో క్రెడిట్స్ ఉందా ఓ కాయిన్ అని చూపిస్తుంది కదా ఆ ఓ కాయిన్ రూపంలో మీరు మార్చుకోవాల్సి ఉంటుంది అలా మార్చుకున్నప్పుడు మాత్రమే మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ మన ప్యాకేజ్ కొనుక్కోవడానికి కానీ దేనికైనా పని అనమాట కాబట్టి మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీ కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఓ కాయిన్స్ రూపంలో మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఓ కాయిన్ రేట్ ఎంతంటే ఒక డాలర్ అనమాట అంటే ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ ఒక డాలర్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇంకా మీరు ఈజీగా తెలుసుకోవాలంటే మనకి ఓ వ్యాలెట్లో ఆల్రెడీ టెన్ ఉన్నాయి ఉన్నాయంటే పది డాలర్లు మన దగ్గర ఉన్నట్టే అదేవిధంగా ఆ టెన్ డాలర్స్లో మనకి ఇంకా యాడ్ మనీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది మనం దాంట్లోకి వెళ్ళినట్టే ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ అదే ఫిఫ్టీ కాయిన్స్ హండ్రెడ్ కాయిన్స్ అని ఉంది ఆ కాయిన్స్ అంటే మనకి డాలర్స్ పరంగా మనం ఎక్కడితే ఆలోచించుకోవాలి అంటే మనం దాంట్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ కొట్టి మనకి మన దగ్గర ఉన్న బ్యాంక్స్ ద్వారా దాంట్లోకి మనీ అనేది కాయిన్స్ ద్వారా ట్రాన్స్ఫర్గా మార్చుకొని దాని ద్వారా మనం ఏదైనా ప్యాకేజీ కొనవచ్చు ఓకేనా పోస్ ఇది కూడా అర్థమైంది కదా మీకు అలాగే మనకి ప్యాకేజీ తీసుకోకపోతే కమిషన్స్ అనేవి వస్తాయా రావా తప్పకుండా మనకి ప్యాకేజీ మీరు ఏదో ఒక ప్యాకేజీ తీసుకోపోతే మీకు ఎటువంటి కమిషన్స్ అనేవి రావు కానీ మీకు ఎటువంటివి వస్తాయి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న టెన్ క్రెడిట్స్ అదేవిధంగా మీరు ఎంగేజ్గా అంటే మీరు మధ్య మధ్యలో మన ఓఎస్ ఓపెన్ చేసి ఓ మెయిల్ ఓనెట్ ఓ ట్రిమ్ లాంటివి వాడినప్పుడు అదేవిధంగా ఇంకేదైనా సరే మీరు వెబ్సైట్ ఎక్కువసేపు ఉన్నప్పుడు కానీ మీకు క్రెడిట్స్ అనేవి ఎర్న్ అవుతాయి అంటే మీకు క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట క్రెడిట్స్తో పాటు మీరు ప్యాకేజ్ అనేది ఈజీగా బై చేయచ్చు అంటే మనకు ఆల్రెడీ టెన్ క్రెడిట్స్ ఉన్నాయి అవి కాక మనం మధ్య మధ్యలో ఓ వాడుతున్నాము ఓ నెట్ వాడుతున్నాము సోషల్ మీడియాలో మన ఆన్ పేస్ డాట్ కామ్ అంతమట్కి వాడుతున్నాం అనుకోండి దాన్ని బట్టి కూడా మనకి క్రెడిట్స్ అనేవి జనరేట్ అవుతాయి అంట అవి ఎంత అయితే అంత మనకి వ్యాలెట్లోకి వస్తాయి కదా ఆ వ్యాలెట్లో ఉన్న దాన్ని అలాగే మన పర్సనల్ మనీని రెండు కలిపి అయితే బై చేయచ్చు అంటే ఆల్రెడీ మన దగ్గర టెన్ డాలర్స్ ఉన్నాయి ఇంకా మనకు ఫ్యూచర్లో ఎంగేజ్మెంట్ బోనస్ అంటే ఐదు డాలర్లు వస్తాయి పది డాలర్లు వస్తే ఇరవై డాలర్లు వస్తాయి ఎంతో కొంత వస్తుంది కదా దాని ద్వారా మనం మనకి వచ్చే ప్యాకేజీని తగ్గించుకొని కట్టించుకుంటారు అనమాట అంటే ఆ మనీ ఈ మనీ కలుపుకొని మనకి కట్టించుకోవడం జరుగుద్ది ఓకేనా ఫౌండర్స్ కాబట్టి ఏదో ఒక ప్యాకేజ్ తీసుకోకపోతే కమిషన్స్ అనేవి రావు కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫౌండర్స్ మీకు మ్యాక్సిమం అప్డేట్లు అయితే కవర్ చేసాము అదేవిధంగా ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు రాని వాళ్ళకి కేవైసీ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడ దీంట్లో కూడా సేమ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది దానికి ఏంటంటే మ్యాక్సిమం కుదిరినంత వరకు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే తప్పకుండా వారి మదర్ పేరు లేకపోతే వారి డాడీ పేరు మీద ఐడియా అనేది మార్చుకోండి లేదా మన కేవైసీ వచ్చేదాకా వేచి ఉండండి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయితే రావడం జరిగింది కాబట్టి వేచి ఉండండి మనకి ఏం జరుగుద్ది ఏంటంటే ఖచ్చితంగా మనం చెప్పలేం కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు డౌట్గా ఉంది అనుకుంటే కంపల్సరీ మీ బేబీ పేరు మీ బాబు పేరు మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనకు ఓయఎస్లో ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళినాక ఎడిట్ ఆప్షన్లో పేరు మార్చుకోవచ్చు కానీ ఎవరైతే ఒరిజినల్ ఐడి ఉందో వారు మాత్రం మార్చుకోవడం కుదరద్ది అంతే కానీ వేరే వాళ్ళు మా పేరు మేము మార్చుకుందాం అంటే అది అవదు ఒకవేళ అయినా సరే టీమ్ లేగలిటీ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరి ఇంట్లో వాళ్ళ పేరు మాత్రమే మార్చుకోండి ఓకేనా పాయింట్స్ మీకు ఈ అప్డేట్స్ అయితే అర్థమయ్యి అనుకుంటున్నాం వెయిట్ చేయండి మనకు మధ్యాహ్నం దాకా టైం ఉంది మధ్యాహ్నం దాకా మనకి ఏదో ఒక న్యూస్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను మాక్సిమం కుదరాలి ఓకే ఫౌండర్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలు సాలిన్ వన్ తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫౌండర్ ఆఫ్ యూ గుడ్ బై